పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. శృంగార దేవుడైన శ్రీనివాసుడితో ఎలా మెలగాలి, ఎలా మసలుకోవాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి ఇత్యాది విషయాలతో కూడిన అన్నమాచార్యులు వారి సంకీర్తనను ఇప్పుడు మనం వినబోతున్నాం. దేవుడి అనుగ్రహం కోసం జీవుడు వేచి చూసే ధోరణిని అలవర్చుకోవాలి అని పరోక్షంగా చెప్పిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీ సాయి చరణ్, రాగం జోగ్, గానం చేస్తున్నవారు హేమచంద్ర. విన్నపాలు సేయకురే వేగుదాకాను, విన్నపాలు సేయకురే వేగుదాకాను, అన్నిటానిచ్చకములే ఆడుదము గాని, విన్నపాలు సేయకురే వేగుదాకాను, అన్నిటానిచ్చకములే ఆడుదము గాని, విన్నపాలు సేయకురే. మంతనాడకురే మనసు తెలియుదాకా, కాందుడు తానేమని నో కందము గాని, మంతనాడకురే మనసు తెలియుదాకా, కాందుడు తానేమని నో కందము గాని, పంతాలు నెరపకురే పడతి గలయుదాకా, పంతాలు నెరపకురే పడతి గలయుదాకా, చెంత నుండి ప్రియములే చెప్పుదము గాని, విన్నపాలు సేయకురే వేగుదాకాను, అన్నిటానిచ్చకములే ఆడుదము గాని, విన్నపాలు సేయకురే. తత్తరించి పిల్వకురే తానే వచ్చిన దాకా, ఇత్తలగానికే సారే నిత్తము గాని, తత్తరించి పిల్వకురే తానే వచ్చిన దాకా, ఇత్తలగానికే సారే నిత్తము గానీ,
మొత్తమీ నాతనినంతా మోవనాడి దూరకురే మొత్తమీ నాతనినంతా మోవనాడి దూరకురే భక్తి తోడ మీద మీద వైకొందము గాని విన్న పాలు సేయకురే వేగుదాకాను అన్నిటా నిచ్చకములే ఆడుదము గాని విన్న పాలు సేయకురే సన్నలు సేయకురే సంగడి నవ్వినదాకా ఎన్నిక ముందరి కథలు ఎంతముగాని సన్నలు సేయకురే సంగడి నవ్వినదాకా ఎన్నిక ముందరి కథలు ఎంతముగాని చెన్ను మీరనింతిని గూడే శ్రీ వెంకటేశుడిట్టే చెన్ను మీరనింతిని గూడే శ్రీ వెంకటేశుడిట్టే పన్నెకెక్క పొగడరే వదన్నదాకాను విన్న పాలు సేయకురే వేగుదాకాను అన్నిటా నిచ్చకములే ఆడుదముగా నీ విన్న పాలు సేయకురే హేమచంద్ర మలయమారుత రాగుల్లో సాయి కంపోజ్ చేసిన ఈ కీర్తన చక్క పడవమ్మ. పూర్వకాలం మన దేశంలో ఉండే దాంపత్య అనుబంధాల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకునేవారో ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఇది శృంగార కీర్తన. అలమేలుమంగ వెంకటేశ్వరులు అనురాగ బంధంలో ఉన్నారు. ఎవ్వరూ ఎటువంటి ఆటంకము కలిగించొద్దు. సారాంశం అది. విన్నపాలు చేయకురే వేగుదాకా అని ఉంటే తెల్లవారేదాకా. పూర్వం అందుకే ఉమ్మడి కుటుంబాలు ఉన్న వ్యవస్థ కాబట్టి కొడుకులు కోడళ్ళు ఒక్కోసారి కూతుళ్ళు అల్లుళ్ళు కూడా మనవాళ్ళ వారి తరానికి వచ్చినా కూడా అక్కడే ఉండేవారు అందరూ. దంపతులకు ఏకాంతం లభించడం చాలా కష్టం. ఆ లభించిన ఏకాంతానికి వాళ్ళని వదిలేసేవారు. పెద్దవాళ్ళు ఉంటే ఈ పిల్లల్ని తీసుకుని వాళ్ళు బయటకు వెళ్ళడం, ఏదో వేరే మాట్లాడుకోవడం, వాళ్ళకి అదపకండి అనడం, అది ఎంతవరకు వెళ్ళిందా జాగ్రత్త అంటే దంపతుల మధ్యలోంచి కూడా ఎవరు నడవకూడదు అనేవారు. భార్య భర్త కూర్చుని ఉంటే మధ్యలో ఖాళీ ఉన్నా సరే మధ్యలో వెళ్ళనివారు. ఎప్పటికీ పెద్దవాళ్ళు ఉంటే ఈ పక్క నుంచి వెళ్ళలేవా అంటారు. అంత మాత్రం చేత ఏదో కొంపలు అంటుకుపోతాయని కాదు, అసలు వాళ్ళదొక ప్రత్యేక అనుబంధం అని మనం గుర్తించాలి అని చెప్పడమే ఉద్దేశం అక్కడ. ఆ రకంగా శృంగార అనుబంధం ద్వారా దాంపత్య అనుబంధాన్ని, దాంపత్య అనుబంధం ద్వారా సమాజంతో వాళ్ళకు ఉండేటువంటి అనుబంధాన్ని కాపాడుకుంటూ వచ్చారు. వ్యక్తి, కుటుంబం, సమాజం, ఇది భారతీయ వ్యవస్థ. ముందు వ్యక్తి సంస్కారం, తద్వారా కుటుంబం మొత్తం సంస్కారవంతమే ఉండవు, తద్వారా సమాజం మొత్తం సంస్కారవంతమే ఉండవు. ఈవేళ ఆ అవగాహన యువతరంలో కొంతమందికి లోపించడం వల్ల ఆ దాంపత్యం అనేది మా ఇష్టం, మా ఇష్టం, సమాజానికి ఏమి సంబంధం, కుటుంబానికి ఏమి సంబంధం అనే ధోరణిలోకి వచ్చింది. అవి ఒక ఇద్దరు దంపతులు ఏర్పడ్డారు అంటే వాళ్ళ వ్యక్తుల సంస్కారంతో పాటుగా సమాజ చట్టం ఒకటి ఉంటుంది, సంప్రదాయం ఒకటి ఉంటుంది. వీళ్ళని బట్టి ఇంకా అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి వివాహం దగ్గర నుంచి, ఆ చేసుకునే దగ్గర నుంచి, ఎంపిక దగ్గర నుంచి అన్నీ ఆలోచించాలి. అందుకే శృంగార సంబంధం విషయంలో వాళ్ళకి ఎటువంటి ఆటంకము కలిగించొద్దు అని చెప్పారు. దీన్ని కాస్త మనం ఆధ్యాత్మికంగా ఆలోచించగలిగితే నిజానికి వేగుదాకా అంటే సంపూర్ణంగా జాగరూకతతో ఉండడం. వేగు చుక్క అంటారు, వేగు అంటే అర్థం సంపూర్ణంగా జాగరూకత. అష్టావక్రగీతలో అష్టావక్రుడు చెబుతాడు, వేదాంతి అయినవాడు, జ్ఞాని అయినవాడు ఎలా ఉంటాడంటే సుప్తోన సుషుప్తేచ స్వప్నేపి సయితానచ జాగరేపి న జాగర్తి ధీరస్తృప్త పదే పదే. ఎప్పుడు జాగరూకుడై ఉండేవాడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు యోగి ఎలా ఉంటాడు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, కరగంట ఉన్నప్పుడు కానీ, ఈ జాగ్రత్త అవస్థలో ఉండి ప్రపంచంలో రకరకాల పనులు చేస్తున్నప్పుడు కానీ, నేను జాగ్రత్త అవస్థలో ఉన్నాను, నేను కలగంటున్నాను, నేను నిద్రపోతున్నాను అనుకోట, నేను తృప్తిగా ఉన్నాను, నేను తృప్తిగా ఉన్నాను అనుకుంటాట. అమ్మయ్యా ఇది బాగుంది, నిద్ర ఉంటే నిద్ర ఆనందం, కలగంటే కల ఆనందం, మెలుకుగా ఉంటే మెలుకుగా ఆనందం, మెలుకుగా ఉన్నంతసేపు గడియ కూడా పడుకుందుకు సమయం దొరకట్లా అని ఏడవడం, పడుకున్న తర్వాత ఏమిటో నిద్రలోనే వెళ్ళిపోయింది, బోళ్ళు పనులు ఆగిపోయినా లేచాక ఏడవడం, బతుకంతా ఏడిపే తత్తరించి పిల్వకురే తానే వచ్చిన దాకా. శృంగార కీర్తన అయినప్పటికీ జీవుడికి దేవుడికి ఉండే అనుబంధం, ఇది స్త్రీ పురుషుల అనుబంధం అని దయచేసి అనుకోవద్దు.
ఎవడైనా మన ఇంట్లో చిన్నపిల్లాడైనా చిన్నపిల్ల సరైనమ్మా పూజ ఇష్టపడుతుంటే వాడిని అక్కడే కూర్చొనివ్వాలి. చదువుకురా బడికిపోయింది అని రావక్కర్లేదమ్మా. వాడి జీవితంలో ఉపయోగపడేది పూజ బడికంటే. వాళ్ళు ఏం చెప్తారు, ఇవాడు అందరికీ తెలుసు, యాపిల్ బ్యాటు క్యాటు డ్యాగు ఈ దిక్కుమాలిన జంతువుల కంటే దేవుడు నయ్యం. ఈ పిల్లి కుక్క నేర్చుకోకపోతే వచ్చే నష్టం లేదు. నీ చదువు అయిపోయింది, నీ ర్యాంకు పోతుంది, నువ్వు చదువుకోవాలి, పరీక్షలు, ఎంతసేపు అక్కడే కూర్చుంటే అలాగా జీవితం అంతా పడవలసిన యాతన అదే దేవుడి దగ్గరే పడాలి. అందుకే తానే వచ్చిన దాకా దేవుడి దగ్గర ఉన్న పిల్లాడిని గుళ్ళో ఉన్న పిల్లాడిని పిలవకూడదండి. ఆడవాళ్ళైనా సరే పనులు వాళ్ళకి దొరికే సమయమే తక్కువ. ఇంట్లో అసలు నిజంగా ఇల్లాలుగా ఉండేవాళ్ళకి సమయం తక్కువ అండి. ఏదో అలాగే తిరుగుతూ బోళ్ళు చదువుకునే వాళ్ళని చూశాను నేను, తిరుగుతూ వంట చేసుకుంటూ. ఆ మాత్రం కూడా సమయం దొరకదు వాళ్ళకి. వాళ్ళకి ఇంకేదో యాతన పడితే అలాగా ఆ దొరికిన సమయంలో మిగిలిన వాళ్ళందరూ అమ్మని పిలవకూడదు. అమ్మ పూజలో ఉందంతే, అమ్మ ధ్యానం చేసుకుంటుంది, అమ్మ ఏదో అక్కడ హారతి ఇచ్చుకొని ఇచ్చుకొని అప్పుడే వెళ్ళి అమ్మ అని కొంగట్టుకు రాగక్కర్లేదు. అంతకంటే కావాల్సింది ఏముంది, ఆ కాస్త సమయం వాళ్ళకి దొరకద్దా, తానే వచ్చిన దాకా అంతే. తనంతర తాను బయటపడే వరకు మనం పిలవక్కర్లేదు. ఎందుకంటే జీవితంలో అది అతి ముఖ్యమైన పని పూజ అనేది, పారాయణ అనేది, లేకపోతే నైవేద్యం అనేది ఏదైనా సరే దేవుడి కోసం చేసేది అతి ముఖ్యమైన పని అని భావిస్తే జాగరూక స్థితి చివరి వరకు ఉంటాం. అందుకే చివర చూడండి, చెన్ను మీర నింతిగూడు శ్రీ వెంకటేశుడు ఇట్టే వన్నెకెక్క పొగడరే వద్దన్నదాకను. అంటే ఈ భౌతిక సుఖాల పట్ల సంపూర్ణమైన సంతృప్తి కలగాలి అంటే అంతిమంగా వెంకటేశ్వర స్వామి ఈ అనుభూతులన్నిటికీ మూలం. మనం ఏ అనుభూతి దేని ద్వారా పొందినా, పదార్థం ద్వారా పొందినా, పరమార్థం ద్వారా పొందినా, అనుభూతి పొందడానికి అవసరమైన చైతన్యం ఆయనే కదండి. ఆ చైతన్యాన్ని మనం పట్టుకోవాలి కానీ పదార్థాలను పట్టుకుంటే ఎలాగా. అందుకని ఆ పరమార్థం దొరికే వరకు ఆయన్ని ఇబ్బంది పెట్టకండి, వద్దనేదాకను అంటే అర్థం అది. అంతిమంగా సాయుధ్యం కూడెను అంటే అర్థం అది. భౌతికమైన సంపర్కం గురించి అయితే అన్నమాచార్య ఇంత యాతనపడి కీర్తనలు రాయాల్సిన అవసరమే లేదు. ఆధ్యాత్మికతకు జీవితంలో అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వండి. ఆ జాగరూక స్థితిలో ఉన్నవాడిని మళ్ళీ నిద్రావస్థలోకి వీటిలోకి లాక్కు రాకండి అనడమే ఈ కీర్తన తాత్పర్యం. ఈనాటి రాగయాగంలో భాగంగా రేవతి రాగంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా బాణీలు కూర్చుకున్న అన్నమాచార్యులు వారి సంకీర్తనలోని పల్లవులు కొన్నింటిని మీకు పిల్లల చేత పాడి వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ సాయి మధుకర్. హరి హరి సతత విరక్తుడు సంసారిగాడు, సతత విరక్తుడు సంసారిగాడు, రతి సంమధుడు విరక్తుడు ఇతడే, సతత విరక్తుడు సంసారిగాడు, రతి సంమధుడు విరక్తుడు ఇతడే, సతత విరక్తుడు సంసారిగాడు, రతి సంమధుడు విరక్తుడు ఇతడే, సతత విరక్తుడు సంసారిగాడు. అణుమాత్రపు దేహినంతే నేను, అణుమాత్రపు దేహినంతే నేను, మునిగద లేచద ముందరగానను, అణుమాత్రపు దేహినంతే నేను, మునిగద లేచద ముందరగానను, అణుమాత్రపు దేహినంతే నేను, మునిగద లేచద ముందరగానను, అణుమాత్రపు దేహినంతే నేను, ఒక్కడ
నలుగురితో పాటు నారాయణ అంటాం సులువుగా ఉంటుంది. నువ్వేంటి ఇవాళ సెంటర్లో ఉన్నావు, నీకేం భయం ఏంటిదా? ఓకే, చక్కబడవు. మీరు కూడా అందరూ చక్కబడారమ్మా, అందరూ కలిసి. ఏ రాగం ఇది? రేవతి రాగం. చక్కగా దైవ ప్రార్థన చేయాలంటే సులువైన రాగం ఇది. ఇందులో పిలిస్తే టక్కన దేవుడు తొందరగా పలుకుతాడేమో మరి. అంతేనా? చక్కబడారు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. గొప్పగా అన్నమాచార్యుల వారి సంకీర్తనల్ని విశ్లేషించి స్వామివారిని మరింత చేరువయ్యేలా చేసినందుకు ధన్యవాదాలు. భక్తిపూర్వకంగా మేమందరం మీకు శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం గురుగారు. చైతన్యమిన్నిటికి నాధారం, ఏ దేవుడవు ఎత్తు, ఏ దేవుడ ద్వంగుడా, దేవుడే వెంకటా త్రివిభుడు. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 820. సంస్కృత్యుడి తిరు వెంకటా త్రివిభుడు, వెంకటా త్రివిభుడు. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. ఏమని పొగడవచ్చును, ఎటువంటిది నీ మాయా,
కప్పిని మాయా. అభిషేకం.